Hello friends, hi, welcome to our channel. So hi andi, iroz recipe vachesi munakkaya nilava pachadi. So ela chestunna recipe share cheskuntanu. So first dan kosam nenu munakkaya teeskunanu and wash cheskunanu, tadi lekunda tudchukunanu, tudchukoni cut cheskunanandi. So mari laavuga undakoddu munakkayalu and mari lethaga undakoddu. So chusaru kada ila medium size lo undali and pieces kuda medium ga cut cheskunte baaguntundi. So tarvat nenu water boil chestunnanandi, water boil chestukoni chintapundu add chestunnanu. So oka lemon size anta, pedda lemon size anta chintapundu water lo naan pettesukunanu. So adi pakkan pettesukunanu and tarvata vachesi pan pettesukoni aava pindi ready chestunnanu. So oka spoon mentulu and 2 spoons aavalu fry chestunnanu, dry roast chestunnanu. So avalu mentulu fry ayin tarvata manchi aromatic smell vastundandi. So low flame lo pettukoni fry cheskovali and nadu ayipoyindi teeseskoni pakkana pettesukuntunanu. So same pan lo nenu oil heat cheskuntunanandi. So 1 cup daka oil padutundi and oil heat ayin tarvata munakkayalu manam fry cheskovali, deep fry cheskovali. So medium to high flame lo pettukoni manam fry cheskovachandi. So anni munakkayalu vesesukoni okke sari fry chestunnanu. So medium to high flame lo pettukoni fry chestunnanu. So munakkayalu manaki color koddiga golden brown raavalandi and press chesthe manaku telustundi mettaga avutundi. So appudaka manam fry chesukovali. So ee lopala nenu mixie pattesukuntanu, aava pindi mixie pattesukuntanandi, aavalu and mentulu. So okka sari grind chestunnanu. బరుగ్గా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దానిలో చింతపండు నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటాను. సో వాటర్ యాడ్ చేయట్లేదు, ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. చూసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా యాడ్ చేయట్లేదు, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వాటర్ ఒకసారి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటాను. సో ఈ లోపల మునక్కాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఒకసారి ప్రెస్ చేసి చూడండి, చూసిన తర్వాత మెత్తగా అనిపిస్తే తీసేసుకోవచ్చు. సో నాకు అయిపోయింది, నేను తీసేస్తున్నాను. అండ్ ఈ మునక్కాయ పచ్చడి వచ్చేసి రైస్లోకి చాలా బాగుంటుందండి. అండ్ 1 మంత్ దాకా మనకి స్టోర్ ఉంటుంది. సో చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మునక్కాయ పచ్చడి వేసుకుని రైస్లో తినచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇడ్లీ అండ్ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. పొంగల్లోకి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. సో మునక్కాయలు తీసేసాను అండ్ సేమ్ ఆయిల్లో నేను తిరగమాత వేస్తున్నాను. సో ఆవాలు, జీలకర్ర అండ్ ధనియాలు యాడ్ చేశాను. వెల్లుల్లి రెబ్బలు, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అండ్ 2 ఎండుమిర్చి యాడ్ చేశాను. అండ్ కరివేపాకు కూడా మా కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకు యాడ్ చేశాను. తడి ఉండకూడదు కాబట్టి కరివేపాకు కూడా తుడుచుకొని యాడ్ చేశానండి. అండ్ దాని తర్వాత నేను ఆవపిండి అండ్ చింతపండు మిక్సీ పెట్టాను కదా, సో అది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. మన పికిల్కి ఎంత కావాలో అంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సో చూసుకొని మళ్ళీ ఒకసారి కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో అంతా ఒకసారి మిక్స్ చేశాను అండ్ చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్, ఇడ్లీ, దోశ, పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.